యాన్నా వెల్కమ్ బ్యాక్ సౌత్సాంగ్ అయితే బ్రో అన్న ఎవరైతే నాకు నిజంగా కంగ్రాక్స్ చెప్పారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే చాలామంది తెలియకపోవచ్చు దట్ ఇప్పుడు ఒక త్రీ జీబీ ర్యామ్ ప్లేయర్ అన్న సిక్స్ జీబీ ర్యామ్కి మారాడు అండ్ ఆ మారడానికి ఒక టైప్లో మీరు మీరందరూ కారణం అంటే చెప్తా అసలు ఏం అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ త్రీ జీబీ ర్యామ్ ప్లేయర్ నేనే సిక్స్ జీబీ లోకి మారింది నేనే అయితే అసలు మొత్తం సీనరీ ఏమైంది అసలు నేను చాలా మంది అడిగారు నువ్వు పాత ఫోన్ ఏమైంది నీది అంటే కొత్త ఫోన్ ఎందుకు కొన్నావుగా అండ్ పాత ఫోన్ అసలు ఏమైంది ఇలా అడిగితే ఓకే క్లియర్గా చెప్తా సో దట్ ఎండ్ వరకు చూడండి సో దట్ మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు అండ్ మీకు తెలుస్తుంది మీరెందుకు నా నేను ఫోన్ ఫోన్ కొనడంలో మీరు ఎందుకు కారణం అన్నది ఓకే సో దట్ ఏం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ యా అసలు ఏమైంది అన్న నా ఫోన్ అసలు స్టార్టింగ్ అని చెప్తా సీన్ ఓకే మేము ఇలా ఒక ప్రోగ్రామ్ ఉండే నాకు ఎయిటీన్త్ రోజు నేను మమ్మీ అక్క ముగ్గురం బయటికి వెళ్ళాము కార్లో మా కార్ మా వెహికల్లో అయితే వస్తున్నా బ్యాక్ నేను డ్రైవ్ చేస్తున్నా ఇలా రిటర్న్ వస్తున్నామన్న మేము వస్తుంటే ఏమైంది సడన్గా ఫుల్ రేండ్ ఎయిటీన్త్ రోజు మాక్సిమమ్ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు చాలా హెవీ రేంట్స్ ఉండే మా దగ్గర ఎయిటీన్త్ రోజు అయితే చాలా అయితే ప్లస్ దిల్సుఖ్ నగర్ ఏరియా ఒకటి రెడ్ జోన్ అన్న అది మాకు నాకు నేను నాకు తెలుసు బట్ మర్చిపోయాను నేను ఫుల్ రైను అయినా నేను ఆ రూట్లో వెళ్తున్నా బ్రో వెళ్తుంటే ఫుల్ వాన అయితే ఒక బండ్లు కొట్టుకెళ్తున్నాయి నీళ్ళలో అన్ని నీళ్ళు చో అయితే వెళ్ళా వెళ్ళేసరికి మా కారు నీళ్ళలో సగంలో అన్న నీళ్ళు మెల్లగా కారు వస్తున్నాయి సగంలో ఆగిపోయింది మా కారు మళ్ళీ స్టార్ట్ చేసి ముంగట్టుకు వెళ్తుంటే మమ్మీ మనది పక్కకి తీసుకొని పార్క్ తీసుకుందాం అన్నది పక్కకి పార్క్ చేస్తున్నా బ్రో పార్క్ చేస్తుంటే మధ్యలో ఫుల్ వాటర్ సీట్స్ ఉంటాయి కదా కార్ వెహికల్ ఫోర్ వీలర్స్ ఎంత హైట్ ఉంటాయి మీకు మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు ఆ కార్ దాకన్నా నీళ్ళు అన్న మొత్తం ఆ కార్ దాకా అసలు నీళ్ళు వచ్చేసాయి లాల్ ఇంకా కార్ ఆఫ్ అయిపోయింది మేము దిగాలి లేకపోతే ఇంకా లో అనుకోండి రిస్క్ అది దిగి పక్కకి వెళ్ళిపోయాం పక్కకి వెళ్ళా ఇంకా కొద్దిసేపు ఆగామో నేను ఆ ఫోన్లో ఛార్జింగ్ టూ పర్సెంట్ పవర్ మోడ్లో పెట్టాను నేను పెట్టి మా అక్కకి ఇచ్చేసాను నేను కార్ను మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసుకొని కొంచెం ఐ మీన్ లైక్ ఉండాలి చూడాలి కదా సో దట్ అయితే అందరూ ఒక టెన్ ట్వెల్ఫ్ ఎయిటీన్ మెంబర్స్గా వచ్చారన్న మా కార్ని పుష్ చేయడం బికాస్ ముంగట్ ఇసుక వల్లే రుక్కుంది మా కార్ నీళ్ళలో అయితే మళ్ళీ అందరూ పుష్ చేశారు వెళ్ళాము నేను ముంగట రోడ్ పైకి వెళ్ళాను కొంచెం పెద్ద దూరం లేదు బట్ రోడ్ పైకి వెళ్ళాను లైక్ భీమా మన పీక్ డబల్ డోర్ పీక్ డబ్బా ఉంటుంది కదా ఓపెన్ చేస్తాము అదే అంటే మీకు ఎగ్జాంపుల్ ఆ డబ్బా నుంచి బ్రోకెన్ దాకా అనుకోండి హవేలీ కంటే ముంగట ఒక వెళ్ళి ఉంటుంది అక్కడ అక్కడ నుంచి బ్రోకెన్ అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే అంత దూరం ఉంది అయితే నేను వెళ్ళాను దాని తర్వాత మా అక్క వాళ్ళైతే నడుచుకొని రావాలి వెళ్ళాను అవునా నీళ్ళలో నుంచి నీళ్ళలో నుంచి వస్తున్నారు వస్తుంటే ఏమైంది పక్కన ఆర్టీసీ బస్ అన్నది వెళ్ళింది మా అక్క పక్క అదే మా అక్క వాళ్ళ మా అక్క అదే నీళ్ళలో నుంచి వెళ్ళేసరికి ఆ వేవ్ ద్వారా మా అక్క మా అక్క అంటే నాకంటే నా అంత ఉంటుంది నేను సిక్స్ ఫీట్స్ దాకా ఉంటాను ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే మా అక్కకి ఏమైందంటే జేబులో నా రైట్ జేబులో సారీ లెఫ్ట్ జేబులో రైట్ థింగ్ ఫోన్లు నా ఫోన్ మా అక్క ఫోన్ మా అక్కది అది వివో ఎస్ ఫోన్ ఇద్దరిది జేబులో పెట్టుకుంది పెట్టుకునేసరికి అది బస్సలు వెళ్ళేసరికి ఆ వేవ్ ఉంటుంది కదా జేబ్ పైకి వచ్చేసే అన్న వచ్చేసి ఫోన్ పచ్చిగా అయిపోయింది అయితే మా అక్క నాకు చెప్పలేదు మేం నేను పురుషుద్దు ఇంటి దగ్గరకు వచ్చాం కానీ ఫోన్ తడిచిపోయింది అన్నది చూస్తే ఏం కాలేదులే నీ ఫోన్ టచ్ పనిచేస్తుంది అంటే ఒకే టచ్ పనిచేస్తుంది కదా అని చిల్లయ్యా ఇంటికి వచ్చి స్నానం చేసే స్నానం చేస్తున్నా డైరెక్ట్ అయితే చేస్తుంటే నువ్వు ఫోన్ అన్నది ఫోన్ చూసుకునేసరికి స్క్రీన్ బ్రో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను స్క్రీన్ ఎలా అయ్యిందో షాక్ ఎమోషనల్ అంటే బ్రో బా వేస్తుంది అన్న బికాజ్ నేను నా వైటీ జర్నీ స్టార్ట్ చేసిన దాంట్లోనే అండ్ దానికి హోల్ ఉండే అదే మా అక్క ఫోన్ ఎందుకు ఖరాబ్ అవ్వాలి నాది ఎందుకు అయిందంటే ఆల్రెడీ మీకు తెలుసు నా ఫోన్కి హోల్స్ ఉండే సో దట్ ఆ హోల్స్లో నీళ్ళు అందువల్ల ఖరాబ్ అయినట్టుంది అయితే ప్లస్ ఛార్జర్ స్టా స్టాక్ ఉంటుంది అది చార్జర్ ఛార్జింగ్ పెడతాం కదా అది కూడా పోయింది ఒకటేసారికి బ్రేక్ అన్న బ్రోక్ అయిపోయిన అసలు ఫుల్ కళ్ళలో నీళ్ళు తినలే ఏం జరిగినా బికాస్ ఒకటి నాకు ఒక ఆశ ఉండే నేను ఒక టెన్ కే వచ్చేదాకా అదే ఫోన్లో త్రీ జీబీ ర్యామ్లో ఆడి చూపిద్దామని అప్పటికి త్రీ జీబీ ర్యామ్లో పర్లేదన్న నేను ఆడా పర్ఫెక్ట్ నాకు తెలుసు నేను ఆడా త్రీ జీబీ ర్యామ్లో మ్యాక్స్ లెవెల్లో నేను ఆడా త్రీ జీబీ ర్యామ్ ఫోన్లో ఓకే సాటిస్ఫైడ్ ఉంటే సడన్గా అయ్యేసరికి అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయింది ఇంత ఏడ్చాను నిజంగా అయితే మా మమ్మీనే చూసి ఇలాగ సరే నన్ను ఏడవకురే ఫోన్ కొందామంటే ఓకే అప్పటికి ఓకే అనిపించింది బట్ అయినా ఎందుకో బాధ అన్న ఇంకా కూడా బాధ దట్ ఆ ఫోన్ మిస్ అవుతాను బట్ ఆ ఫోన్ ఇంకా కూడా ఉంచుకున్నా బయ బయటే బయట వదిలేను ఓకే వచ్చేసరికి అది పరిస్థితి అయితే ఇలా కాదు అని నిన్న రాత్రి మొన్న రాత్రి ఎంచడం జరిగింది నిన్న రాత్రి ఎయిట్ ఓ క్లాక్ అలా ఫోన్ కొనడానికి వెళ్ళాను వెళ్తే ప్లస్ చాలామంది అడిగింది క్వశ్చన్ నువ్వు శాంసంగ్ ట్వంటీ వన్ ఎందుకు కొన్నావు అని చాలామంది అడిగారు అయితే దానికి మెయిన్ రీజన్ అన్న కొత్త ప్రాసెసర్ అన్నది వచ్చింది అయితే ఎయిట్ ఫిఫ్టీ అన్నారు పర్లేదన్న అంటే తక్కువ ఆ ప్రాసెసర్లో ఇది తక్కువనే అవ్వచ్చు బట్ పర్లేదు మెగాపి కెమెరా క్వాలిటీ ఎక్కువ ఉంది అన్నిట్లో సిక్స్ జీబీ ర్యామ్ కొంచెం బడ్జెట్లో ఉండే బ్రో నా బడ్జెట్లో సో దట్ నేను ఇది కొన్నా ఓకే ప్లస్ ప్రాసెసర్ ఉంది అవ్వదు గేమ్ బాగున్నాయి ఫ్యూచర్స్ అని కొన్నాను మీకు ఇంకా ఫ్యూచర్స్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేయొచ్చు ఏ ట్వంటీ వన్ ఎస్ గురించి అయితే ఇది కొన్నా అన్న కొన్ని ఇంకా లైవ్ స్ట్రీమ్ పెడుతున్నా అయితే ఈరోజు లైవ్లో కూడా అడిగారు నువ్వు లైవ్ ఎందుకు పెడతావు నువ్వు వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా అంటే అయితే థర్టీన్ అవ వీడియోస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో అని అయితే నేను ప్లస్ ఇది కూడా చెప్పాలని అండి అసలు ఏం చాలా చాలామంది అడిగారు ప్రతి సింగిల్ సింగిల్గా ఆన్సర్ చేయకుండా ఒకటేసారి ఆన్సర్ ఇచ్చినట్టయితే అయితే అని వైటీలో కూడా పెడుతున్నా సో దాట్ ప్లీజ్ అర్థమైంది అనుకుంటా అండ్ ఇంతవరకు మీరు లైక్ లైక్ చేయండి అండ్ మనం టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్కి ఫ్యామిలీకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా ఇంకొక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతారు అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మాక్సిమం గివ్ పెడతా అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటిదంటే అన్న డైలీ లైవ్ పెడదాం అనుకుంటున్నా టూ టైమ్స్ అది ఇప్పుడు అంటే ఇన్ని రోజులు బయట లైవ్ స్ట్రీమ్ పెడుతుండే బట్ ఇప్పుడు లోపల పెడుతున్నా కదా సో దట్ అంటే మన ఇంట్లో పెట్టించుకుంటున్నాం కాబట్టి నేనైతే కొత్తగా లైవ్ స్ట్రీమ్ పెడతాను మార్నింగ్ ఈవినింగ్ చూద్దాం ఎలా అయితే అలా టైం టేబుల్ చెప్తా అండ్ ప్లీజ్ అప్పుడు లోపల టూ పాయింట్ ఫైవ్కి కంప్లీట్ చేద్దాం అండ్ టూ పాయింట్ ఫైవ్కి అయితే మాక్సిమం గివ్ అవేస్ ఉంటాయి పెద్దగా కాకపోయినా చిన్నవైన మామూలు ఫన్ గివ్ అవేస్ ఫండ్ ఏదో ఒకటి ఫుల్ ఎంటర్టైన్ చేస్తాను అంత సో దట్ ప్లీజ్ అన్న ఇంతవరకు మీ ఛానల్ లైక్ చెప్పకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తుండండి అండ్ యానా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బై బై అన్న థ్యాంక్ యూందబ్బా యానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేడా